हेलो गाइस, वेलकम टू श्रुति वर्ल्ड। सो निन्ना दसरा स्पेशल जरिगिन एपिसोड लो चाला वरकु एम जरिगिंदी एम लेदु अनेदी ओकसारी ब्रीफ गा इन्फॉर्मेशन तीसुकुंदाम। मनकु मोत्तम ओत्तु ऑलरेडी अंता चूसी उंटारु। सो फर्स्ट आफ् आल मन चानल नि फर्स्ट टाइम चूस्तुन्नारा चूस्तुन्ना उंटारा, सो वेंटने सब्सक्राइब चेसुकोंडि, अलागे ना रिव्यू नच्चिते मात्रं लाइक चेयंडि। सो फर्स्ट आफ् आल चंटी कीर्ति अलागे गीतु वील इश्यू जरिगिंदी। सो फस्टे मन को एपिसोड स्टार्टिंगे सर क्लारिफिकेशन कावाली एदो प्री प्लान जरिगिनट्टुगा एंदुकंटे कीर्ति मोन्नैते एदो विषयं मन को एपिसोड अयिपोयिन तर्वात टेलीकास्ट चेसि चूपिंचारु कदा, नेनु आ विषयं कनुक्कोवाल्सिंदि करेक्ट गाने गीतु अन्नदि निजमा कादा अनि नाक सर ने कूडा नेनु कनुक्कोवाल्सिंदि अंड आ वीडियो चूपिंचमनि अडगाल्सिंदि, अंटे इदि इक्कड कादु अन्न नु अक्कड अडगाल्सिंदि अनि चंटी अन्नाडु। रैट, चंटी अन्न आ पॉइंट नि तीसुकेल्लि, अलागे रेवंत कूडा अन्नाडु इदे पॉइंट नि, आ पॉइंट नि तीसुकोच्चि इक्कड कीर्ति नाक सर दग्गर रिक्वेस्ट चेसिंदन्नमाट नाकु वीडियो कावाली सर अनि। सो अला रिक्वेस्ट चेयगाने वीडियो प्ले चेयडं जरिगिंदि। सो अंदुलो क्लियर कट गा तेलुस्तुंदि चंटी इंटेंशनली बैड इंटेंशन तोने अन्नाडु, अंटे तनु एवर्नि तीसुकेल्लदु एंदुकंटे कैमरालंदरु अन्नी चूडालि नेनु ఒక్కదానే పని చేస్తున్నా అనేది పోర్ట్రే అవ్వాలి అన్న ఫీలింగ్ తోనే అన్నాడు చంటి, అది నెగటివ్ వేలోనే అన్నాడు 100%, చాలా క్లియర్ గా తెలుస్తుంది। బట్ అందర్నీ నాక్ సార్ నేను చెప్పాను కదా ఇదే నిజము ఇదే నిజము ఇదే నిజము అన్నట్టుగా మాట్లాడారు, అంటే అదేదో స్టోరీ ఉంది కదా, ఒక వ్యక్తి మేఘం తీసుకెళ్తుంటే నలుగురు దొంగలు ప్లాన్ చేసి ఆ మేఘని ఎలాగైనా కాల్చేయాలి అని చెప్పేసి నాలుగు సార్లు దారి పొడవునా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అరే అది కుక్క మేక కాదు కుక్క మేక కాదు అని అంటే ఎలాగైతే ఆ వ్యక్తి ఇది మేకనేనేమో అని భ్రమపడి ఎలా వదిలేశాడో అది నిజం చేసాడు, అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి ఆ నలుగురు దొంగలు కలిసి చేసిన ప్లాన్ ని ఇక్కడ నాకు సార్ ఒకటి చేసిండు అనిపించింది, అంటే అది తప్పు అది పాజిటివే చెంటి అన్నది పాజిటివే చెంటి అన్నది పాజిటివే అది మానిపులేట్ చేశారు చూడండి, నేను చెప్పింది అర్థమవుతుందా నేను చెప్పేదే నిజమో అన్నట్టుగా మారిపోయింది। సో ఇక నాకు సరే ఏం చెప్తే అది బాలదిత్య కూడా క్యాచ్ చేయలేకపోయాడు ఫస్ట్, సో తర్వాత క్యాచ్ చేసి అవును అది పాజిటివేలోనే అన్నాడు అని చెప్పేసి మాట మార్చిండు। గీత మాత్రం స్టాన్మిన్నే ఉంది సార్ అది నెగిటివ్లోనే అనిపిస్తుంది, కానీ కీర్తి కూడా నాకు నెగిటివే అనిపిస్తుంది, అంటే నీకు అసలు అర్థమవుతలేదు మ్యాటర్ అర్థమవుతలేదు అర్థమవుతుందా నేను చెప్పేది అర్థమవుతుందా అన్నట్టుగానే నాకు సార్ భయపెట్టించిండు। మొత్తానికి నాకు సార్ అనుకున్నది మాత్రం పాజిటివ్ వేలను చెంటి అన్నాడు అని చెప్పించాలి అనుకున్నాడు, సక్సెస్ అయ్యిండు, కానీ గీతు మాత్రం స్టాండ్ మీద ఉంది ఇది మీరు గమనించాలి। సో ఇక దొరికింది కదా ఈ పాయింట్, ఈ ఎపిసోడ్ మొత్తంలో అందరూ ఈ పాయింట్ మీద మాట్లాడారు అన్నమాట, ఒక పాయింట్ ఒక దగ్గర వెళ్ళి మీరు అటాచ్ చేయడం కరెక్ట్ కాదు, అలాగే ఇక ఎపిసోడ్ మొత్తంలో ఇదే ఇష్యూ నడిచింది అని చెప్పొచ్చు। సో ఇక ఆ తర్వాత కీర్తి మనసులోని బాధను తీసేయాలంటే ఈ విషయంలో బాధ తీసేసిండు, ఇంకా ఆ తర్వాత బాలాదిత్య ఫైమ గీతు చంటిని కలపాలి అని చెప్పేసి వాళ్ళిద్దరికి జరిగిన డిస్టర్బెన్సెస్, వాళ్ళిద్దరి మధ్యలో నిజంగానే క్లాషెస్ ఉన్నాయి, అది చంటి నిజంగానే గీతు అనేది ఒక్కొక్కసారి కరెక్టే అనిపిస్తుంది, అతను పెద్ద మనిషి అయ్యి ఉండి ఒక పెద్ద మనసుతో క్షమించాలి చిన్నపిల్ల అయినప్పుడు క్షమించే గుణం లేదా ఏంటి అన్న ఫీల్ కనిపిస్తుంది చంటి ఫేస్ చూస్తుంటే, అతను మాట్లాడే మాట తీరు చూస్తుంటే, అతను చేస్తున్న వే ఆఫ్ బిహేవియర్ చూస్తుంటే, మీకేమనిపించింది కామెంట్ చేయండి। సో ఇక గన్ గేమ్ ఆడారు అంటే గోస్ట్ నుంచి ప్రమోషన్ లో భాగంగా సోనాల్ చౌహాన్ అలాగే వాళ్ళు రావడం జరిగింది, సో అందులో భాగంగా ఈ గోస్ట్ అదే గన్ గేమ్ ఆడారు। సో ఇందులో ఫైమ వచ్చేసి కీర్తిని బికాస్ ఆఫ్ చంటిని బ్లేమ్ చేశావు అని చెప్పేసి అయిపోయింది, ఇంకా హౌస్ మొత్తం మ్యానిపులేట్ అయిపోయింది, ఒక్క విషయంలో నాకు సార్ ఒకటి కరెక్ట్ అన్నాడు అంటే అది తప్పైనా సరే కరెక్ట్, ఎందుకంటే నాకు సార్ చెప్తున్నారు, నాకు సార్ కూడా ఈసారి ఎలా చేస్తున్నారంటే నాకు సార్ తప్పులేదులేండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా చేస్తే అలా చేస్తారు, సో ఈసారి మొత్తానికి అదేదో అంటారు కదా ఒక ఫామ్ లోకి రావడానికి ధోని క్రికెట్ ఆడేటప్పుడు చాలా బాల్స్ తింటాడు ఇన్న చాలా బాల్స్ తింటాడు అని అంటారు కదా, అలా వీళ్ళు కంటెంట్ కోసం ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు తింటూనే వెళ్తున్నారు కానీ కంటెంట్ మాత్రం రావట్లేదు, ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది ఇంకా ఏం కంటెంట్ రాబట్టగలం చెప్పండి, నువ్వు ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని ట్రాజెడీగా దాన్ని స్ట్రాటజిక్గా ఎలా అయినా ఆడండి కానీ గేమ్ మాత్రం పర్ఫెక్ట్గా హిట్ అవ్వాలి, అలా అవ్వట్లేదు అన్ని తుస్సు తుస్సు తుస్సు, అంటే మనము ఎంతో ఇష్టపడి దీపావళికి క్రాకర్స్ తెచ్చుకుంటాం కదా అవి చాలా పేలుతాయి మస్తు సౌండ్ వస్తాయి ఫుల్ ఢమ్ ఢమ్ ఢమాలు అంటాయి అన్నాయి అన్ని తుసు తుసు తుస్సులే అన్నట్టుగా ఉంది ఈసారి కంటెస్టెంట్స్ బిహేవియర్ అని చెప్పొచ్చు। సో ఇక ఫైవ్ మార్క్ కీర్తి నంది గీతు వచ్చేసి శ్రీహాన్ని బికాస్ ఆఫ్ నాకు అన్ని సేవలు చేసిండు అది ఇదని అంది, సో ఇక ఓవరాల్గా చూసుకుంటే అందరిలో జెన్యున్గా ఎవరు ఆడలేదు జెన్యున్గా ఎవరు చెప్పట్లేదు అసలు అందరూ
చంటి ఇది తప్పు కీర్తి ఇది తప్పు గీతి తప్పు ఇలా ముగ్గురిది ఇంకా పాయింట్ దొరికింది కదా అని చెప్పేసి అందరూ వేసుకురని చెప్పుకోవచ్చు ఈ టాస్క్ లోనే కాదు అన్ని టాస్క్ లో ఇంకా స్వీట్ విషయంలో కూడా కొంచెం ఓకే అనిపించారు అందరూ సో హౌస్ మేట్స్ అందరూ మాత్రం బాగా డబుల్ గేమ్ ఆడుతున్నారు అనిపించింది వాళ్ళకున్న పర్ఫెక్ట్ రీజన్స్ చెప్పండి రా నాయన అంటే నాకు ఈ పాయింట్ దొరికింది ఇంకా ఇది నేను వేసేసుకుంటా ఈ పాయింట్ దొరికింది నేను ఇదే వాడుకుంటా ఇదే పాయింట్ నేను నీకు చెప్తా నేను ఇదే పాయింట్ రేజ్ చేస్తా ఎంత సేఫ్ గేమ్ అంటే మేము ఇక్కడికి వచ్చినాం ఏదో నలుగురు కనిపించాలి మేము పోవాలంతే గేమ్ ఆడడానికి వచ్చినాం అన్నట్టు ఎవ్వరు లేరు కంటెస్టెంట్స్ ఉన్నారు కొందరు అంటే రేవంత్ గీతు ఆదిరెడ్డి వీళ్ళు సో అట్లా అనిపించింది సో ఈ ఎపిసోడ్ మొత్తంలో మొత్తానికి తప్పుని ఒప్పుగా చేసేసి నెగిటివ్ని పాజిటివ్గా చేసి చంటికి మార్కులు వేయాలనుకున్నారు మళ్ళీ అదంతా ఎందుకో తెలీదు ఇంకా ఆరోహి మొత్తానికి ఎలిమినేట్ అయిపోయింది సో ఆరోహి ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తుంటే ఎంత ఎమోషనల్ అయ్యారు హౌస్ మేట్స్ బొబ్బబ్బ ముఖ్యంగా కీర్తి బాగా ఏడ్చింది కీర్తిని చూస్తే నిజంగానే ఎమోషనల్ అనిపించింది బాగా ఏడ్చింది అనిపించింది సో ఇందులో కల్మషంలో రేవంత్ చంటి సుదీప గీతు ఇనయ ఈ వీరని పెట్టింది సత్య ఇంకా అలాగే స్వచ్ఛంలో శ్రీహాన్ బాలాదిత్య కీర్తి సూర్య వాసంతి మెరినైన్ రోహిత్ అంటే తనకు నచ్చిన వాళ్ళని ఇక్కడ లిస్ట్లో తనకు నచ్చని వాళ్ళను కల్మషంలో వేసింది అని చెప్పొచ్చు సో రేవంత్ ఎందుకంటే నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తావు అది ఇది ఏదో ఒక సోది రీజన్ చెప్పింది అనిపించింది ఇంకా శంటి మాత్రం నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఉన్న రీజన్స్ ఇప్పుడు వెళ్ళిపోతుంది పర్ఫెక్ట్గా చెప్పొచ్చు కదా నువ్వు ఈ విషయంలో తప్పున్నావు నువ్వు ఈ విషయంలో తప్పున్నావు అని అలా చెప్పలేదు ఆరోహి అనిపించింది నాకు సుదీప నేను డామినేటింగ్గా అనిపిస్తుంది వాయిస్ అని ఆ విషయంలో కొంచెం చెప్పే ప్రయత్నం చేసింది బట్ నీ వాయిస్ ఎలాగో నా వాయిస్ అలాగే అని సుదీప కూడా కవర్ చేసింది అనిపించింది ఇంకా గీతు చెప్పిన పాయింట్ అసలు కరెక్ట్గా అనిపించింది బట్ దీన్ని కల్మషంలో వేయరాదు స్వచ్ఛంలో వేయాలి కల్మషంలో వేసి దాన్ని మిక్సీలో వేసి జ్యూస్ చేసింది ఇంకా ఇనే ఆ విషయంలో నామినేషన్లను కరెక్ట్గా అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అని చెప్పింది ఇది బాగా అనిపించింది బట్ ఇందులో కల్మషమే లేదు అంత సేఫ్ గేమ్ ఆడుతారు అబ్బాయి వెళ్తుంటే కూడా సేఫ్ గేమే ఆడుతారు సో ఇంకా సో అది నిన్నటి ఎపిసోడ్లో అయితే చంటిదే తప్పుంది 100% చంటిదే తప్పుంది దానిలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పొచ్చు కచ్చిగా క్లియర్ కట్గా కనిపిస్తున్నాడు కీర్తి కూడా 2-3 సార్లు నెగిటివే ఉంది సార్ నాకు నెగిటివే ఉంది సార్ అన్న కూడా నాకు సార్ నేను చెప్తున్నానా నీకు అర్థమవుతుందా అన్నట్టుగా నెగిటివ్ చేసేసిండు సో ఈ ఇష్యూ మీద అయితే నామినేషన్లో కూడా చాలా రేజ్ అవుతాయి టాపిక్స్ అని అనిపిస్తుంది సో నిన్నటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.